नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोजंता बिजी उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ నేను కార్తిక్ డీల్స్ లోకి వెళ్దాం జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ వ్యవహారంపై రోజంతా హైడ్రామా నడిచింది అనుమతి లేకుండా రాజపాకల ఫామ్ హౌస్ లో పార్టీ చేశారని స్థానిక పోలీసులు ఎక్సైజ్ ఎస్ఓటీ అధికారులు దాడులు చేశారు ఈ పార్టీలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు అయితే ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ రాజకీయంగా సంచలనంగా మారింది ఈ కేసుకు సంబంధించి రాజేంద్ర నగర్ డీసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు రాత్రి వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక పోలీసులు ఎస్ఓటీ ఎక్సైజ్ అధికారులు జన్వాడలోని ఫామ్ హౌస్ లో సోదాలు చేసినట్లు వెల్లడించారు పార్టీలో మొత్తం 35 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు అలాగే ఎన్టీపీఎస్ యాక్ట్ ప్రకారం 25 27 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు పార్టీ నిర్వహించి రాజ్ పాకాలపై గేమింగ్ యాక్ట్ కింద మోకిలా పిఎస్ లో కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు రాజపాకాల సోదరుడు శైలేంద్ర పాకాల ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు దీంతో విల్లా దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది జాయింట్ కమిషనర్ ఎక్సైజ్ ఖురేషీ నేతృత్వంలో సోదాలు నిర్వహించడానికి వచ్చారు సెర్చ్ వారెంట్ లేకుండా లోనికి వెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు రాజపాకాల నివాసంలోకి పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ కేపీ వివేకానంద కల్వకుంట్ల సంజయ్తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ లోనికి వెళ్లేందుకు యత్నించారు ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో వాగ్వాదాన్ని దిగారు దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత దానికి ఎంత వడ్డీ చెల్లించారని ప్రశ్నించారు ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత అని నిలదీశారు బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులు ఈ 10 నెలల్లో అసలు ఎంత కట్టారు వడ్డీ ఎంత కట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి నూతన అప్పులు ఎంత అసలు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా పికే శారా దళిత బంధు ఉంటారా ఉండరా కళ్యాణ లక్ష్మి ఉందా లేదా అసలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పథకాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయాయి ఎన్ని రద్దు చేశారు ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది ఈ 6 గ్యారెంటీలకు ఎంత ఖర్చు అవుతుంది మిగతా 400 పైచిల్ హామీలకు ఎంత ఖర్చు అవుతుంది ఈ ప్రభుత్వం ఎప్పుడైనా లెక్కలేసిందా సదర్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు లోయర్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన రానున్న రోజుల్లో యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో యాదవులు సహకరించాలని యాదవుల సపోర్టు ఉంటే మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా మా యాదవ సోదరులకు మాట ఇస్తున్నా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సదర్ సమ్మేళనం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి ఇది యాదవ సోదరులకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది ఒక ఆత్మ గౌరవం సదర్ అంటే యాదవుల కదర్ అని చెప్పి ఇవాళ సమాజం అంతా భావించాలి ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకిస్తున్న దీపావళి కానుక కరెంటు ఛార్జీలు పెంచడమేనా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాట తప్పటమే చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందన్నారు వైఎస్ జగన్ ప్రజలపై అదనపు ఛార్జీలు వేయడమేనా నీ విజనని ప్రశ్నించారు జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే విద్యుత్ రంగాన్ని నాశనం చేశారన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సిగ్గు లేకుండా వదిలేశారన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్ ప్రభుత్వమే ఈ ఛార్జీలను భరించాలని ప్రజలపై వేయడానికి వీల్లేదని
ఏపీ ఈఆర్సీ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరిన విషయాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీ ఈఆర్సీ ఎదురు చూసినా మీ కూటమి ప్రభుత్వం ఛార్జీలు భరించేందుకు ముందుకు రాలేదంటూ అర్థమేంటని ప్రశ్నించారు జగన్. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానానికి అర్థం ఏంటి బాబు అని ప్రశ్నించారు. ప్రజలపై ఛార్జీల భారం వేయాలనేదే మీ ఉద్దేశమని అప్పుడే స్పష్టమైందన్నారు వైఎస్ జగన్. గతంలోనూ ఇలాగే ఛార్జీలు పెంచి ఇదే న్యాయమని అడిగిన ప్రజలను బషీర్బాగ్ లో గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించి చంపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు వైఎస్ జగన్. ఇకనైనా అబద్ధాలు చెప్పటం ఆపాలన్నారు. ప్రజలను మీ తప్పుడు హామీలతో మోసం చేయటం మానాలన్నారు. విద్యుత్ ఛార్జీల భారం వేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు చంద్రబాబును క్షమించరన్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల వైఎస్ జగన్ పై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసారెడ్డి. ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు, ఇది ఆస్తి తగాదా కాదు, అధికారం కోసం తగాదా అన్నారు. జగన్ మళ్లీ సీఎం కాకూడదనే ఎజెండాతో షర్మిల పనిచేస్తున్నారని, చంద్రబాబుతో కలిసి జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విజయమ్మ గారి కళ్ళ నీళ్లు తుడిచేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా దానికోసం కాదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ఈ ప్రెస్ మీట్లు, ఈ యొక్క మీ అన్నయ్య జగన్ గారి మీద ఈ యొక్క యుద్ధం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని నేను తెలియజేస్తా ఉన్నా. ఆస్తి తగాదాలైతే పరిష్కరించుకోవచ్చు, కానీ ఇది ఆస్తి తగాదా కాదు, ఇది అధికారానికి సంబంధించి నటువంటి తగాదా. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు. మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో, చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో, చంద్రబాబుతో లాలూచీ పడి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పనిచేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. చంద్రబాబుతో కలిసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇలాంటి చెల్లి వైఎస్ జగన్ కు ఉండటం బాధాకరం అన్నారు. చంద్రబాబు తన తమ్ముడికి ఎన్ని ఆస్తులను పంచారని ప్రశ్నించారు. కేవలం 2.5 ఎకరాల ఆసామి లక్షల కోట్లు సంపాదించారని, అందులో తమ్ముడు సోదరిమణులకు ఎంత ఆస్తిని పంచిచ్చారని చంద్రబాబు నిలదీశారు. చంద్రబాబు గారికి నేరుగా మద్దతు పలికే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తులలో మీకు 40% జగతి పబ్లికేషన్స్లోను సాక్షిలోను ఇస్తానని చెప్పినా కూడా అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అనని 2019లో మీ పెళ్ళైన 20 సంవత్సరాలకు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి 10 సంవత్సరాలకు ఆయన సిద్ధపడితే మీరేమో ఆయనవి వ్యక్తిగత ఆస్తులు కావు, ఉమ్మడి ఆస్తులు అనని ప్రచారం చంద్రబాబు నాయుడు గారి ప్రసార మాధ్యమాల ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం విఫలమే తప్ప ఏ రకంగానూ జనంలోకి వెళ్ళటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నందిగం సురేష్పై మరొక అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఒకే ఘటనపై ఒకే వ్యక్తి 2 సార్లు ఫిర్యాదులు చేయగా పోలీసులు కూడా 2 కేసులు నమోదు చేశారు. ఐపీసీ 341, 143, 147, 307, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకే ఘటనపై 2 సార్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటున్నారు న్యాయ నిపుణులు. నందిగాం సురేష్ జైలు నుంచి బయటకు రాకుండా ప్రభుత్వ పెద్దలు ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏపీలో ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారు కూటమి నేతలు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. ఏకంగా తణుకు సంత మార్కెట్లో మద్యం ఏరులై పారుతోంది. ఎమ్మెల్యే 6 టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం విక్రయాలు వీధుల్లోని
వీధుల్లోకి మద్యం విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర 81,170 రూపాయలు ఉండగా ఇవాళ 100 రూపాయలు పెరిగి 81,270 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 99,750 రూపాయలు కాగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర 81,270 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 99,750 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ 2025 కు సంబంధించి రిటైర్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైర్ చేసుకునే చివరి తేదీ. మరో 4 రోజుల్లో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైర్ ప్లేయర్స్ను ప్రకటించాల్సి ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి అయ్యర్ను కేకేఆర్ రిటైర్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని నివేదికలు చెప్తున్నాయి. అయ్యర్ సారథ్యంలోనే కోల్కతా ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. రింకూ సింగ్తో పాటు వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్లు రసెల్, అలాగే నరైన్ను రిటైర్ చేసుకోవడం దాదాపుగా ఖాయమైంది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో రమన్ దీప్ సింగ్, అలాగే హర్షిత్ రాణాల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. శ్రేయస్ అయ్యర్ను ఒకవేళ కేకేఆర్ కాదనుకుంటే అతడు 3 ఫ్రాంచైజీలు టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అతన్ని మెగా ఆక్షన్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.